ప్రపంచంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం 19వ తేదీన గౌరవ ఉపముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి శాసనమండలి సభ్యుడు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఉన్నారు. సార్, చెప్పండి, ఒక గొప్ప ఈవెంట్ని గౌరవ ఉపముఖ్యమంత్రి గారు కండక్ట్ చేశారు, చాలా మంచి కార్యక్రమం అంటున్నారు, ఇప్పటికే విజయవాడ అంతా కూడాను ఒక జోష్ అనేది వచ్చింది. అంటే ఈ దీనికి సంబంధించి మీ ఏపీ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు 19 నుంచి నందిగామ ప్రాంతం నుంచి రావటానికి? ఈ కార్యక్రమం బహుశా ప్రపంచ మేధావైన అంబేద్కర్ గారి విగ్రహం దేశంలోనే ఎక్కడా లేని విధంగా అది విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసుకోవడం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే చాలామంది నాయకులు విగ్రహం పెడతా ఉంటారు, వెళ్తూ ఉంటారు, అంబేద్కర్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా చూస్తారు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంబేద్కర్ బొమ్మ వేసుకుంటారు, అంబేద్కర్ నగర్ అంటారు, అంబేద్కర్ కోసం అది చేస్తూ ఉంటారు, అంబేద్కర్ కోసం ఇది చేసామని చెప్తుంటారు, అని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తుంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విగ్రహాన్ని ఎక్కడో అమరావతి లోపల కుగ్రామంలో కాదు, ఇది నగరం నడిబొడ్డులో ఉండాలి, నగర నడిబొడ్డులో ప్రతి ఒక్కరికి ఒక దిక్సూచిగా ఉండాలి అనే ఉద్దేశంతో కేవలం విగ్రహం పెడితేనే గౌరవాన్ని కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అంబేద్కర్ స్మృతివనంతో అనేక హాల్స్ కావచ్చు, మ్యూజియంస్ కావచ్చు, ఆడిటోరియం కావచ్చు, షాపింగ్ సెంటర్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఏర్పాటు చేయడం అనేది దేశంలోనే ఎక్కడా లేదు. ఆఖరికి అంబేద్కర్ గారు పుట్టిన రాష్ట్రం కావచ్చు, లేకపోతే ఏదైనా ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కూడా ఎక్కడ లేదు. మనం జనరల్గా ఉత్తరప్రదేశ్లో కాంశీరాము మాయావతి వాళ్ళు అంబేద్కర్ విగ్రహం గురించి, అంబేద్కర్ గురించి బాగా చేశారు, బాగా శిల్పులు చేశారు అని చెప్తుంటారు. కానీ అక్కడికన్నా మిన్నగా ఇక్కడ చూసాం. అనేక మేము కూడా అనేక ప్రాంతాలు పర్యటించాం, చేసిన తర్వాత విగ్రహం ఎలా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది చూసాం. అన్నిటికన్నా మిన్నగా ఉన్నది అంబేద్కర్ విగ్రహం. ఈ విగ్రహం ఒకటే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి ఆలోచనలను ఆశయాల్ని తూచా తప్పకుండా అమలు చేశారు. అది అన్ని విషయాలు ఉన్నాయి. కొంతమంది పొరపాటు ఏంటంటే అంబేద్కర్ అంటే దళిత జాతికి చాలా మేలు చేశాడు, దళిత జాతి బిడ్డ అంటారు. అది అబ్సల్యూట్లీ రాంగ్. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసిన వ్యక్తి అంబేద్కర్. ఈరోజు ముస్లిం రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడింది ఎవరు? అంబేద్కర్. ఉమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడింది ఎవరు? అంబేద్కర్. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడింది ఎవరు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడింది ఎవరు? అంబేద్కర్. బీసీ గురించి మాట్లాడింది ఎవరు? అంబేద్కర్. ఓబీసీస్ గురించి మాట్లాడింది ఎవరు? అంబేద్కర్. ఆస్తి హక్కు గురించి మాట్లాడింది ఎవరు? అంబేద్కర్. స్త్రీలకు ఆస్తి హక్కు గురించి మాట్లాడింది ఎవరు? అంబేద్కర్. ఇలాగా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ని, సొసైటీలో ఉన్న అందరినీ కూడా అడ్రస్ చేసిన వ్యక్తి అంబేద్కర్. కొంతమంది పెద్దలు తెలియక దళిత జాతి గర్వించదగ్గ నాయకుడు, దళిత జాతి కాదు భారత జాతి గర్వించదగ్గ నాయకుడు, అపర మేధావి అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పెట్టడం అనేది నిజంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వించదగ్గ విషయం. రేపు జరగబోయే 19వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి సుమారు 150,000 మంది అటెండ్ అవుతున్నారు. 150,000 మంది మాకు వచ్చిన సమాచారం. ఇంకా అనేక మంది మాకు తెలియకుండా చాలామంది వాళ్ళ కార్లే, వాళ్ళే కార్లు బుక్ చేసుకుంటున్నారు, వాళ్ళే బైక్లు పెట్టేసుకున్నారు, వాళ్ళే బ్యానర్లు కట్టేసుకుంటున్నారు, వాళ్ళే ఫ్లెక్సీలు పెట్టేసుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎలా ఉందంటే ఆయన కార్యక్రమాన్ని మీరు పిలవడం అండి, అన్న ఆయన అన్న మనిషి అనే విధంగా ఈరోజు వెళ్తున్నాడు. ఏది అయినప్పటికీ కూడా అంబేద్కర్ గారిని గౌరవించుకోవడం అనేది మన బాధ్యత కాదు, మన కర్తవ్యం. మనసా వాచా కర్మణ ఆయన పూజించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సోషల్లో ఇంజనీరింగ్లో కావచ్చు, అదేవిధంగా సోషల్ పిరమిడ్లో కావచ్చు, ఒక పిరమిడ్ని తిప్పి మార్చగలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారు ఏదైతే ఇందాక నేను చెప్పాను కదా, ఉమెన్ రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే వాక్ స్వాతంత్రం కావచ్చు, లేకపోతే అప్లిప్మెంట్ ఆఫ్ ది మోస్ట్ డిప్రైవేట్ సెక్షన్స్ కావచ్చు, డ్రౌన్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేసిన వ్యక్తి అంబేద్కర్ అయితే, దాని తర్వాత దేశంలో ఆ స్థాయిలో ఆలోచించి ఆయన ఆలోచనలు ఆయన ఆశయాల కన్నా మిన్నగా ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు బీఎస్పీ కూడా నాకు తెలిసిండి ఇంతగా చేయలేదు. ఒకసారి బీఎస్పీ చూస్తే తెలుసు కన్నా నాన్ తెలిసి అక్కడ ఎక్కువ ఉండేవారు. కానీ ఇక్కడ అలా కాదు. ఆ అవేర్నెస్ ఇక్కడ అవేర్నెస్ చేయటం, మొబిలైజ్ అవ్వటం, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రెండు ఫోటోలు పెట్టుకుంటున్నారు. ఇవరకు అంబేద్కర్ ఫోటో ఒకటి పెట్టుకున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా పెట్టుకుంటున్నారు. అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఫోటో. చెప్పండి, చాలామంది ఈ విగ్రహం చూడాలని ఉంటారు, ఏ వేరే స్టేట్లో కూడా ఉంటారు. వాళ్ళకి సంబంధించి మీలాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి అన్న మాకు వచ్చి ఏర్పాటు చేయండి అంటే చేసే అవకాశం ఉందా? తప్పకుండా దానికి తగిన
ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరైతే విగ్రహాన్ని ఆ మాన్యుమెంట్ చూడడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కూడా ఏపీ టూరిజం ద్వారా కొన్ని రూమ్స్ కూడా బుక్ చేయడం, కొన్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అయితే మనం ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్స్ పరిపాలనలో కొన్ని రూమ్స్ వాళ్ళ కోసం బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ టూరిజం ద్వారా వాళ్ళని అనుసంధానం చేస్తూ వాళ్ళని కనెక్ట్ చేస్తూ వాళ్ళు వచ్చే వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్తారో ఆ ప్లేస్కి వెళ్ళే క్రమంగా కూడా విగ్రహం చూడడం విధంగా ఏర్పాట్లు చేస్తాం. అంటే నియోజకవర్గం నుంచి వారానికి ఒక బస్సు పెట్టి ఏమన్నా ప్రజలు ఎవరు చూసే వాళ్ళకి ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం అవసరం లేదండి. ప్రజలు వాళ్ళకు వాళ్ళు తండవు తండవులుగా వాళ్ళకు వాళ్ళు స్వతంత్రంగా చూడాలని వస్తున్నారు. దానికోసం మళ్ళీ మనం ఏమి ఏర్పాటు చేయవలసిన లేదు. ఇప్పుడు దేవుడి దగ్గరికి లేదప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు బస్సులు పెట్టారు కదా, చిచ్చి దానికి తిరిగి పిలుస్తారండి మీరు. పాలవరం అనేది ఓట్ల కోసం, పాలవరం అనేది పొలిటికల్ స్టాంట్, జనరేషన్ కోసం పాలవరం అనేది పొలిటికల్ స్టాంట్. వేరేజ్ అంబేద్కర్ మాన్యుమెంట్ అనేది అంబేద్కర్ గారిని మనం గౌరవించుకునే విధానంగా చేసుకుంటాం. జనరల్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ఏం చేశాడు, చాలా వాల్యుబుల్ ల్యాండ్, ఆ ల్యాండ్లో ఎందుకు విగ్రహం, ఇంకెక్కడైనా దూరంగా పెడదాం, ఇంకెక్కడైనా పెడదాం, ఇప్పుడు ఈ 10 ఎకరాల కాకపోతే 20 ఎకరాల్లో పార్క్ చేద్దాం, ఈ ల్యాండ్ని కొంచెం కమర్షియల్గా పెడదాం, దీన్ని కమర్షియల్ కాంప్లెక్స్ చేద్దాం, దీని మీద రెంట్లు వస్తాయి, దీని మీద ప్రాపర్టీ వస్తుంది, దీని మీద ఇన్కమ్ వస్తుంది, అలా ఆలోచిస్తారు. కానీ అలా ఆలోచించలేదు కదా, ఇది ప్రతి ఒక్కరు కూడా ఉండాలనుకున్నారు, ప్రతి ఒక్కరు చూడాలనుకున్నారు. అటువంటి మంచి పని ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరు. మొత్తమే కూడాను అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద అతిపెద్ద అయిన విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు స్వచ్ఛందంగానే ప్రజలు తండోపతండాలుగా ప్రాంతాన్ని చూడటానికి తరలి వస్తున్నారంటున్నారు శాసనమండలి సభ్యుడు మునితో కారణం. వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుండి అబ్దుల్ అలీ.